Hi students, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 2, 3, 4, 5, మరియు 9 రోమన్లను ఖచ్చితంగా సంస్కృత భాషలోనే రాయాలి అని చెప్పి చెప్తున్నాడు. రోమన్ నెంబర్ 1, ఇక్కడ 2 శ్లోకాలు ఇస్తారు. 1 ఆర్యపాదుకాభిషేక, 2 యక్ష ప్రశ్నలు. అయితే శ్లోకం పూరించి భావం రాయాలి. పైన వాళ్ళు అదే ఇచ్చారు సాంస్క్రిట్లో. అయితే ఇక్కడ ఇవ్వడం తప్పు జరిగింది, బై మిస్టేక్ శ్లోకం కూడా వాళ్ళే ఇచ్చారండి. కానీ నెక్స్ట్ టైం మాత్రం అలా జరగదు. ఇక రోమన్ నెంబర్ 2, ఇక్కడ 4 శబ్దాలు ఇచ్చారు, మనల్ని 2 రాయమంటున్నాడు. మనకు ఉన్నది 8 కాబట్టి మీరు ఖచ్చితంగా మొదటి 4 నేర్చుకున్న 2 ఖచ్చితంగా వస్తాయి. అవేమిటివి? దేవ, కవి, భాను, పితృ. ఆ శబ్దాల్లో నుంచి ఖచ్చితంగా 2 వస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ లిస్టు, దాంతోపాటు టోటల్ సిలబస్, మొత్తం కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందండి. తప్పకుండా వాటిని ఒక్కసారి ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి విషయాలను వీక్షించండి. ఇక రోమన్ నెంబర్ 3, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ధాతువులు ఇస్తున్నాడండి. 4 ఇస్తున్నాడు, మీరు రాయాల్సింది 2. అయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం కూడా పరస్మయ పదాల్లో నుంచి 2, ఆత్మీయ పదాల్లో నుంచి 2 ఇచ్చాడు. కానీ ఇప్పుడు అట్లా రావండి, పరస్మయ పదాల్లో నుంచి 3 వస్తాయి, ఆత్మీయ పదంలో నుంచి 1 వస్తుంది. అది ఫస్ట్ టైం ఇవ్వడం కాబట్టి కొంచెం మిస్టేక్ జరిగి ఉండొచ్చు. అయితే మీరు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, దాంతోపాటు రిక్వెస్ట్, ఈ 4 నేర్చుకుంటే ఖచ్చితంగా 2 రాయగలుగుతారండి. ఇక రోమన్ నెంబర్ 4, ఇక్కడ ఒక్కొక్క సంధిలో నుంచి ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, మొదట అచ్చసంధులు, సౌందర్య సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, అయవాయవ సంధి, ఈ 5 పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా మీరు 5 రాయగలుగుతారు. మీకు ఎగ్జాంపుల్స్ తక్కువ ఏ ఉంటే అవండి, ఒక్కొక్క దాని నుంచి ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5, ఇక్కడ చూస్తే మనకి విగ్రహ వాక్యాలు అంటే సమాసాలు రాయమని అంటున్నాడండి. సమాసాల్లో మీరు తత్పురుష సమాసము, ద్విగు సమాసము, అవి నేర్చుకోండి. కన్ఫామ్గా మీరు ఖచ్చితంగా 4 రాయగలుగుతారు. తత్పురుష సమాసంలో నుంచి 3, ద్విగు సమాసం నుంచి 1 ఇవ్వడం జరుగుతుంది, లేదా ద్వంద్వ నుంచి అయినా 1 ఇవ్వడం జరుగుతుంది. ఇక ద్వితీయ భాగం అండి. ద్వితీయ భాగంలో సారాంశాలు, సందర్భాలు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 6th రోమన్లో మనకు వచ్చేటువంటివి పద్యభాగం నుంచి సారాంశం. యక్ష ప్రశ్నలు 1, ఆర్యపాదుకాభిషేకం 1. ఆర్యపాదుకాభిషేకం మీకు ఈజీ కాబట్టి అది నేర్చుకోండి. ఇక మళ్ళీ రోమన్ నెంబర్ 7, ఇక్కడ చూడండి, ఇది ఆధునిక పద్యభాగం, మేవాడ రాజ్యస్థాపనం, వివేకానంద సూక్తయ. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది నేర్చుకున్నా సరిపోతుందండి. నెక్స్ట్ దాని తర్వాత 8th రోమన్ అండి. 8th రోమన్ కనుక చూస్తే మనకి గద్యభాగం నుంచి సారాంశం. అయితే ఏమేమి వచ్చాయి? అత్యుత్కటై పాపపుణ్యై అనేటువంటిది ఒకటి, మరొకటి శూద్రక వీరవర కథ. ఏదైనా ఒకటి నేర్చుకుంటే మనకు అక్కడ సరిపోతుంది. ఇక రోమన్ నెంబర్ 9, ఇక్కడ మీరు చూస్తే 5 లఘు ప్రశ్నలు రాయమని అంటున్నాడు. ఇక్కడ మీరు పద్యభాగము లేదా గద్యభాగము ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు 5 ప్రశ్నలు రాయగలుగుతారు, ఎటువంటి సందేహము లేదు, ఇదే కన్ఫామ్. ఇక్కడ కూడా చూడండి, 10th రోమన్లో మనకి ఎన్ని ఇచ్చాడు సందర్భాలు? 8 ఇచ్చాడండి. మీరు రాయాల్సింది 4, పద్యభాగం కానీ గద్యభాగం కానీ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. మీ మిత్రులకు కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.